చక్కని పిల్లలు అర్థం చేసుకునే భార్య ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు ఇదే అతని ప్రపంచం పేదరికంలోనూ కుటుంబాన్ని ఉన్నంతలో బాగా చూసుకున్నాడు కరోనా వైరస్ సోకడంతో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది వైద్యం కోసం చేసిన అప్పులు పేరుకుపోయాయి ఎలా తీర్చాలో తెలియక ఆ ఇల్లాలు ఉన్న పొలాన్ని అమ్మేసుకుంది ఇప్పుడు చిన్నారుల ఆలనా పాలన ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆస్తులన్నీ అమ్ముకున్నారు లక్షలు ఖర్చు పెట్టారు అయినా దక్కని ప్రాణాలు అప్పటి వరకు ఆ కుటుంబంలో సంతోషం భార్య ఇద్దరు పిల్లలు అమ్మ నాన్న ఇదే అతడి లోకం బతుకుదేరు కోసం కొన్నాళ్లు గల్ఫ్ వెళ్ళాడు పిల్లలను విడిచి ఉండలేక తిరిగి స్వగ్రామానికి వచ్చాడు ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అంతలోనే గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిలో కొలువు సంపాదించాడు అంతా సాఫీగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో ఆ కుటుంబానికి కరోనా రూపంలో ఊహించని విపత్తు ఎదురైంది దీంతో ఆ కుటుంబం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. నాకు గట్టిన 15 రోజులు ఉన్నాం అక్కడ 15 రోజులు అంటే 15 లక్షలు అంటే ఒక దగ్గర అంటే అన్ని 20,000 మా ఖర్చులు బిర్చులు అన్నీ కలుపుకొని వాటర్ కూడా కొనుక్కొని తాగుడేనే ప్రతి ఒక్కటి టాబ్లెట్స్ బయట నుంచి వాళ్ళు ఖాళీ ఓన్లీ బిడ్స్ ఆక్సిజన్ వాళ్ళే మళ్ళీ టాబ్లెట్ 32,000 40,000 20,000 ఇట్లా పెట్టి మళ్ళీ కోటికోవాలి టాబ్లెట్స్ అన్ని కొనుక్కొచ్చి ఇంజక్షన్లు కొనుక్కొచ్చి ఇలా వాళ్ళకు అవి ఇవి అంటే మస్తు పైసలు అయిపోయినాయి సార్ మస్తు పైసలు అయిపోయినా కానీ ఆయన బతకలేడు ఒకరోజు ఇక రేపు చనిపోతాడు ఇంకా అది కూడా నాకు చెప్పలేక వీళ్ళకి చెప్పేసిండే చెప్పు చనిపోతాడని తెల్లారి ప్రొద్దున మబ్బున చనిపోయాడు డాక్టర్ ఫోన్ చేసి పోయేసరికి నేను పై కొరికేసరికి కొంచెం దమ్మున్నది ఇట్లా దమ్మే పోతున్నాడు. కామారెడ్డి జిల్లా బాచారెడ్డి మండలం పాల్పంచ గ్రామానికి చెందిన సత్తవ్వ రాజయ్య దంపతులకు ఇద్దరు కుమారులు 16 ఏళ్ల వయసులోనే ఓ కుమారుడు మృతి చెందగా కరోనాతో మరో కొడుకు కన్నుమూశాడు పరశురాములకు భార్య లావణ్య పిల్లలు అశ్విత్ నిశ్వితే లోకం తల్లిదండ్రులు భార్య పిల్లలతో ఉన్నంతలో కుటుంబాన్ని సంతోషంగా గడుపుతున్నాడు ఎలాంటి టెన్షన్ లేకుండా సాగిపోతున్న సమయంలో రాములు కరోనా బారిన పడ్డాడు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న రాములను కాపాడుకునేందుకు కుటుంబం విశ్వ ప్రయత్నాలు చేసింది కరోనా కారణంగా 20 డేస్ ట్రీట్మెంట్ తీసుకొని చనిపోయిండు ఫస్ట్ 2 టైమ్స్ కరోనా టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది ఇంట్లోనే 1 వీక్ ఉన్నాడు తర్వాత కామారెడ్డి ఎస్విఎస్ హాస్పిటల్లో 1 వీక్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సిటీకి రాసిచ్చారు అక్కడ పర్ డే 1 లక్ష తీసుకున్నారు అమ్మ హాస్పిటల్ హస్తినాపురం అక్కడ 15 డేస్ ఉన్నాం 15 డేస్ తర్వాత తను బతకడని చనిపోతాడని చెప్పారు 1 డే ముందే ఆక్సిజన్ లెవెల్ పట్టుకొచ్చింది తనకి బతకడని 15 డేస్కి చనిపోయింది అక్కడ హాస్పిటల్కి పర్ డే ఇంకా బయట ఇంజక్షన్స్కి వీటికి తీసుకున్నారు 2 లక్షలు అయినాయి ఇక్కడ కామారెడ్డిలో 1 లక్ష తీసుకున్నారు రాములను బ్రతికించుకునేందుకు కుటుంబ సభ్యులు చివరి వరకు కష్టపడ్డారు అప్పులు చేసి మరీ చికిత్స కోసం ఖర్చు చేశారు దాదాపు 21 లక్షల రూపాయలు చికిత్స కోసం ఖర్చు చేశారు అయినా ప్రాణాలు దక్కలేదు అప్పటి వరకు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబం పరిస్థితి దారుణంగా తయారైంది భర్త ప్రాణాలు నిలబెట్టేందుకు తెచ్చిన అప్పు కొండలా పేరుకుపోయింది అప్పులు బాగా అయిపోయినాయి ఇప్పుడు ఉన్న భూమి అమ్మిన అప్పులు కట్టినా కూడా ఇంకా అప్పు బాగానే ఉంది ఒక ఎకరమే ఉండలేదు దాన్ని అమ్మేసినాం కూడా మొత్తం ఖర్చు 22-23 లక్షల దాకా అయింది ఎంత అమ్మినా కూడా ఇప్పుడు ఇంకా ఖర్చు ఇంటికి వచ్చిపోతున్నారు అప్పుల వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం ఇంకా 15 లక్షల దాకా ఉంది అక్కడ ఉన్నప్పుడు ఇలా ఫ్రెండ్సే ఫోన్ ద్వారా పంపించారు అడగగానే డబ్బులు ఇచ్చారు ఎవరైనా కానీ ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి ప్రస్తుతానికి మా దగ్గర ఏం లేదు కరోనా కాటుకు రాముల మృతి చెందగా ఆయనపై ఆధారపడ్డ కుటుంబం రోడ్డున పడింది అందరితో కలిసిమెలిసి ఉండే పరశురాములు ఆకస్మిక మరణాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది అతని జ్ఞాపకాలను తలుచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చే దారి లేక ఉన్న పొలం అమ్మినా అప్పులు తీర్చే స్తోమత లేక సతమతమవుతున్నారు తండ్రి లేని పిల్లల్ని చూస్తూ వారి భవిష్యత్తుని తలుచుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు నా కొడుకు పరిచయాలు ఉంది. అలాగే ఇట్లే కరోనా అటాక్ అయింది. ఆయన హాస్పిటల్లో ఇక్కడ కామాడిలో ఒక 5 రోజులు ఉంచినాము. ఎస్పీఆర్లో 5 రోజులు ఉంచిన తర్వాత ఆడేమన్నారంటే ఇప్పుడు ఇక్కడ ఏం కాదు, ఇది నయమయ్యే పరిస్థితి లేదు, హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పి హైదరాబాద్ డైలీ 1 లక్ష కట్టాలి. మధ్యాహ్నం టైం కాగానే 1 లక్ష కట్టాలి. 1 లక్ష కడితేనే ట్రీట్మెంట్ చేస్తాం, లేకుంటే లేదు. అందరూ అక్కడ ఇక్కడ వాళ్ళు మా దోస్తులు వాళ్ళ దోస్తులు మా వాళ్ళు వాళ్ళు వీళ్ళంటే అందరూ పంపించారు. ఫోన్ల ద్వారా పైసలు పంపించారు. పంపించిన కొద్దీ డైలీ ఒక 1 లక్ష కట్టాలి. రోడ్ల పైన కూర్చోవాలి అని బయట మస్తు పరిస్థితులు తీసినాము. అట్లయినా కానీ బతుకుతుంది, పైసలు ఖర్చు అయినా బతుకుతాడేమో అనుకుని పెట్టినాము, చేసినాము. 1 లక్ష రోజు 1 లక్ష కట్టినాము. డాడీ ఎప్పుడొస్తాడని ఆ పిల్లలు అమాయకంగా అడుగుతుంటే ఆ తల్లి కన్నీళ్లతో చెప్పే సమాధానం చూపర్లను కంటతడి పెట్టిస్తోంది. అమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలియక నాన్న ఫోటో పట్టుకుని ఆ చిన్నారులు చూసే బేల చూపులకు ఆ కుటుంబం తట్టుకోలేకపోతుంది. ప్రజెంట్ నాకే పని చేయడానికి ఏం లేదు. చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు వయోవృద్ధులు, వాళ్ళకి చేయడానికి కూడా ఏం లేదు. ఇంటికి ఆధారం అతనే. తనే పోయేసరికి చెప్పలేని బాధ. ఇప్పుడు ఇంటికి అయినా మొత్తం ఇంట్లో అన్నీ తనే చేసుకునేవాళ్ళు. పిల్లలకు, అమ్మ నాన్నకు, వాళ్ళ నానమ్మకు తన మీద ఆధారపడి ఆరోగ్యం ఇటుంటుంది. ఇప్పుడు తనే లేకపోయేసరికి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు అప్పుల బాధ బాగా అయిపోయింది. పిల్లలను ఎలా బ్రతికించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. తలకొరివి పెడతాడనుకున్న కొడుకే కళ్ల ముందే కాటికి పోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తమ కుటుంబంపై విధి పగబట్టిందంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.